ఆంధ్రాకి స్పెషల్ స్టేటస్ అనేది ఇస్తామని చెప్పి గత ప్రభుత్వంలో ఇస్తామని హామీ ఇచ్చి పూర్తిగా దాన్ని పక్కన పెట్టిన పరిస్థితులు సార్. ఇవాళ ఆ ప్రత్యేక హోదా ఎంత అవసరమంటే ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగ సమస్య ఎక్కువగా ఉంది, అక్కడ చాలా మంది ఇబ్బంది పడతా ఉన్నారు. చదువుకొని ఫైళ్లు పట్టుకొని వాళ్ళు ప్రతి ఆఫీస్ చుట్టూ తిరుగుతూ ప్రతి రాజకీయ నాయకుల చుట్టూ తిరుగుతూ చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. మరి కాస్త కూస్త చదువుకొని వారికి కాస్త కూస్త పొలం ఉన్నది అమ్మి ఆ తల్లిదండ్రులు చూపిస్తా చదివిస్తే వాళ్ళకి ఆ పొలం పోయి పిల్లోడు ప్రయోజకుడై ఉద్యోగం లేక వాడు కూలి పనికి వెళ్ళలేక ఇంట్లోనే ఉండలేక తల్లిదండ్రులకు భారమయ్యే పరిస్థితిగా ఇవాళ నిరుద్యోగ సమస్య ఆ స్థాయిలో పెరిగింది సార్. కానీ ఈ ప్రత్యేక హోదా స్పెషల్ స్టేటస్ అనేది ఇస్తే ఖచ్చితంగా రాష్ట్రం బాగుంటుంది, రాష్ట్ర ప్రజలు బాగుంటారు, కేంద్ర ప్రభుత్వానికి మంచి గుర్తింపును కూడా వస్తుంది సార్. దయచేసి స్పెషల్ స్టేటస్ ఇవ్వండి, ఆంధ్రప్రదేశ్కి ఇచ్చి ఆంధ్రాన్ని ఆదుకోవాల్సిందిగా మీ బాధ్యతగా ఒకసారి ఆలోచించండి సార్. అదేవిధంగా ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు 4.5 లక్షల ఉద్యోగాలు ఇచ్చారు సార్, అలాగనే మీరు కూడా ఒక్క అవకాశం కల్పించి ప్రత్యేక హోదా ఇస్తే మాత్రం రాష్ట్రం ఆర్థికంగా పుంజుకొని బలపడుతుందని చెప్పి మా నమ్మకం సార్. ప్రత్యేక హోదా ఇవ్వండి సార్, రాష్ట్రాన్ని ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఆంధ్రాకి స్పెషల్ స్టేటస్ అనేది ఇస్తామని చెప్పి గత ప్రభుత్వంలో ఇస్తామని హామీ ఇచ్చి పూర్తిగా దాన్ని పక్కన పెట్టిన పరిస్థితులు సార్. ఇవాళ ప్రత్యేక హోదా ఎంత అవసరమంటే ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగ సమస్య ఎక్కువగా ఉంది, అక్కడ చాలా మంది ఇబ్బంది పడతా ఉన్నారు. చదువుకొని ఫైళ్లు పట్టుకొని వాళ్ళు ప్రతి ఆఫీస్ చుట్టూ తిరుగుతూ ప్రతి రాజకీయ నాయకుల చుట్టూ తిరుగుతూ చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. మరి కాస్త కూస్త చదువుకొని వారికి కాస్త కూస్త పొలం ఉన్నది అమ్మి ఆ తల్లిదండ్రులు చూపిస్తా చదివిస్తే వాళ్ళకి ఆ పొలం పోయి పిల్లోడు ప్రయోజకుడై ఉద్యోగం లేక వాడు కూలి పనికి వెళ్ళలేక ఇంట్లోనే ఉండలేక తల్లిదండ్రులకు భారమయ్యే పరిస్థితిగా ఇవాళ నిరుద్యోగ సమస్య ఆ స్థాయిలో పెరిగింది సార్. కానీ ఈ ప్రత్యేక హోదా స్పెషల్ స్టేటస్ అనేది ఇస్తే ఖచ్చితంగా రాష్ట్రం బాగుంటుంది, రాష్ట్ర ప్రజలు బాగుంటారు, కేంద్ర ప్రభుత్వానికి మంచి గుర్తింపును కూడా వస్తుంది సార్. దయచేసి స్పెషల్ స్టేటస్ ఇవ్వండి, ఆంధ్రప్రదేశ్కి ఇచ్చి ఆంధ్రాన్ని ఆదుకోవాల్సిందిగా మీ బాధ్యతగా ఒకసారి ఆలోచించండి సార్. అదేవిధంగా ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు 4.5 లక్షల ఉద్యోగాలు ఇచ్చారు సార్, అలాగనే మీరు కూడా ఒక్క అవకాశం కల్పించి ప్రత్యేక హోదా ఇస్తే మాత్రం రాష్ట్రం ఆర్థికంగా పుంజుకొని బలపడుతుందని చెప్పి మా నమ్మకం సార్. ప్రత్యేక హోదా ఇవ్వండి సార్, రాష్ట్రాన్ని ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాం సార్. ఆంధ్రాకి స్పెషల్ స్టేటస్ అనేది ఇస్తామని చెప్పి గత ప్రభుత్వంలో ఇస్తామని హామీ ఇచ్చి పూర్తిగా దాన్ని పక్కన పెట్టిన పరిస్థితులు సార్. ఇవాళ ప్రత్యేక హోదా ఎంత అవసరమంటే ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగ సమస్య ఎక్కువగా ఉంది, అక్కడ చాలా మంది ఇబ్బంది పడతా ఉన్నారు. చదువుకొని ఫైళ్లు పట్టుకొని వాళ్ళు ప్రతి ఆఫీస్ చుట్టూ తిరుగుతూ ప్రతి రాజకీయ నాయకుల చుట్టూ తిరుగుతూ చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. మరి కాస్త కూస్త చదువుకొని వారికి కాస్త కూస్త పొలం ఉన్నది అమ్మి ఆ తల్లిదండ్రులు చూపిస్తా చదివిస్తే వాళ్ళకి ఆ పొలం పోయి పిల్లోడు ప్రయోజకుడై ఉద్యోగం లేక వాడు కూలి పనికి వెళ్ళలేక ఇంట్లోనే ఉండలేక తల్లిదండ్రులకు భారమయ్యే పరిస్థితిగా ఇవాళ నిరుద్యోగ సమస్య ఆ స్థాయిలో పెరిగింది సార్. కానీ ఈ ప్రత్యేక హోదా స్పెషల్ స్టేటస్ అనేది ఇస్తే ఖచ్చితంగా రాష్ట్రం బాగుంటుంది, రాష్ట్ర ప్రజలు బాగుంటారు, కేంద్ర ప్రభుత్వానికి మంచి గుర్తింపును కూడా వస్తుంది సార్. దయచేసి స్పెషల్ స్టేటస్ ఇవ్వండి, ఆంధ్రప్రదేశ్కి ఇచ్చి ఆంధ్రాన్ని ఆదుకోవాల్సిందిగా మీ బాధ్యతగా ఒకసారి ఆలోచించండి సార్. అదేవిధంగా ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు 4.5 లక్షల ఉద్యోగాలు ఇచ్చారు సార్, అలాగనే మీరు కూడా ఒక్క అవకాశం కల్పించి ప్రత్యేక హోదా ఇస్తే మాత్రం రాష్ట్రం ఆర్థికంగా పుంజుకొని బలపడుతుందని చెప్పి మా నమ్మకం సార్. ప్రత్యేక హోదా ఇవ్వండి సార్, రాష్ట్రాన్ని ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాం సార్. ప్లీజ్ వాచ్ తులసి న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తులసి న్యూస్.